గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. 1-2 ఇండిసెస్ గ్రీన్గా, మరికొన్ని నష్టాల్లో కనిపిస్తున్నాయి. షాంఘై హ్యాంగ్సెంగ్ ప్రధానంగా ఈ రెండు మార్కెట్స్లోనూ మోర్ దాన్ 1% నష్టాలు కనిపిస్తున్నాయి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్స్ బలహీనంగా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ టీఎస్లో కూడా ఒక మిక్స్డ్ క్లోజింగ్. డౌ జోన్స్ పెరిగింది, అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్స్. అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ రఫ్ సెషన్ ఫర్ ఫ్యాంగ్ స్టాక్స్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, అలాగే ఆల్ఫాబెట్ అంటే గూగుల్. ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రత్యేకించి నెట్ఫ్లిక్స్ భారీగా పతనమైంది, అలాగే అమెజాన్ కూడా ఆల్ టైమ్ హై టచ్ చేసి వెను జరిగింది. అండ్ ఈ మార్నింగ్ ప్రధానమైన వార్త మన మార్కెట్కి సంబంధించి క్రూడ్ ప్రైసెస్లో పతనం. సో ఇరాన్ తన ఆయిల్ను ఇంతకుముందు అమెరికా శాంక్షన్స్ విధించినప్పుడు నవంబర్ తర్వాత ఎవరు ఇరాన్ నుంచి ఆయిల్ కొనకూడదంటూ ఆంక్షలు విధించింది. అది ఇప్పుడు సవరించుకుంది. సో ఇరాన్ ఆయిల్ను నవంబర్ తర్వాత కూడా అమ్మవచ్చు. అలాగే లిబియాలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆయిల్ ప్రొడక్షన్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోవడం, ఇవన్నీ కలిపి క్రూడ్ ప్రైసెస్ను పడవేశాయి. లాస్ట్ నైట్ లాస్ట్ 6 డేస్లో క్రూడ్ ప్రైసెస్ 8% కంటే ఎక్కువ పడిపోవడం చూసాం. సో ఇది మన మార్కెట్కి సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్. మేబీ ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఇతర క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్లో కొంత బయింగ్ కనిపించే అవకాశం ఉంది. అదర్వైజ్ నిన్న ఇట్ వాజ్ ఏ మిడ్ క్యాప్ సెల్లింగ్ డే అని చెప్పుకోవాలి. మిడ్ క్యాప్స్ నిన్న ఓవర్ సోల్డ్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. సో చాలా హెవీ ఫాల్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో మనం గమనించాం. అవి పీసీ జ్యువెలర్స్, ఒకరంగి లాంటి లో క్వాలిటీ స్టాక్స్ నుంచి క్వాలిటీ స్టాక్స్ లైక్ అశోక్ లేలాండ్ వరకు కూడా ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది విస్తరించడం గమనించాం. సో లాస్ట్ వీక్ మనకు యావరేజ్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, మనకు ఈ మార్కెట్లో బయింగ్ వస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. వీటిలో లాస్ట్ వీక్ మనం గ్రాస్ బయింగ్ యావరేజ్ 3,765 crores అయితే, ఈ వీక్లో నిన్న అంటే బిగినింగ్ ఆఫ్ ది వీక్లో 3,167 crores పడిపోయింది. అంటే మార్కెట్స్లో ఎంత ల్యాక్ ఆఫ్ బయింగ్ అనేది, ల్యాక్ ఆఫ్ డిమాండ్ అనేది ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ బయర్స్ స్ట్రైక్ జరుగుతోంది ఇప్పుడు. సో ఇండెక్స్ స్టాక్స్ కూడా నిన్న కుప్పకూడడం చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీలో 21 పాయింట్స్ ఫాల్ కారణం. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 14 పాయింట్స్ డౌన్ నిఫ్టీ పతనంలో. అలాగే టాటా స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ డీ స్లాబ్స్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేశాయి నిన్నటి ఇండెక్స్ క్షీణతకు. సో ఒక విధమైన నిరాసక్తత, ఒక విధమైన నిస్తేజం అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇటువంటి సమయాలే పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి మనకు అత్యవసరమైన సమయాలు. సో ఇన్వెస్టర్స్, దిస్ ఇస్ గుడ్ టైం ఫర్ ఇన్వెస్టర్స్ టు బిల్డ్ దేర్ పోర్ట్ఫోలియోస్. మంచి క్వాలిటీ స్టాక్స్ని మనం ఎప్పుడు అనుకుంటున్నట్లు అసెట్ అలొకేషన్ పద్ధతులు అంటే లార్జ్, మిడ్, స్మాల్ ఈ మూడు కాంబినేషన్స్తో తమ పోర్ట్ఫోలియోస్ని పరిపుష్టం చేసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం. ఎందుకంటే మంచి సమయం మళ్ళీ దొరుకుతుందో లేదో అన్నట్లుగా ఇక్కడ నుంచి ఇన్వెస్టర్స్ షుడ్ మేక్ దెమ్సెల్స్ రెడీ టు బై క్వాలిటీ స్టాక్స్. అండ్ మనం చూస్తున్నాం హిందుస్థాన్ యూనిలీవర్ రిజల్ట్స్ కూడా నేను వచ్చాయి. సో హిందుస్థాన్ యూనిలీవర్ రిజల్ట్స్లో మనకు ఒక అర్థమైంది ఏంటి అంటే, వినియోగ వస్తువులు అంటే కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. సో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్కి డిమాండ్ బలంగా ఉంది. మేబీ ఇన్ఫ్లేషనరీ రిస్క్ కొద్దిగా ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ పర్చేసింగ్ పవర్ కొద్దిగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది ఒకటి మినహాయిస్తే అదర్వైజ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మేబీ అది హెచ్యుఎల్ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, మరొక కంపెనీ కావచ్చు. కన్సంప్షన్ అనేది రాబోయే రోజుల్లో కూడా బలంగా ఉండబోతోంది అన్న అంశాన్ని హెచ్యుఎల్ రిజల్ట్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయనుకున్న కంపెనీస్ని తప్పనిసరిగా కొనుక్కోవడం ప్రారంభించాలి. మేక్ క్యాష్ బ్యాక్స్ రెడీ. అండ్ క్వాలిటీ స్టాక్స్, ఇందాక మనం అనుకున్నాం చాలా స్టాక్స్లో మనకు వాల్యుయేషన్స్ ఇప్పుడు అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అటువంటి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న స్టాక్స్ని కొనుక్కోవాలి. బట్ డోంట్ హ్యావ్ ఎనీ షార్ట్ టర్మ్ వ్యూ. సో నేను నాకు ఒక ఇన్వెస్టర్ మాట్లాడుతుంటే వాపోతున్నారు, ఏదో అంతకుముందులాగే 15 రోజుల్లో 4 రోజుల్లో డబ్బులు వస్తాయనుకుంటే అది కాస్త ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పొజిషన్గా మార్చుకోవాల్సి వచ్చింది, 3 నెలల నుంచి మోస్తున్నా కూడా ఇంకా నష్టాలు తగ్గడం లేదు, ఇలా బాధపడే వాళ్ళ సంఖ్య మనం మార్కెట్స్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే 2017 ఇటువంటి పరిస్థితికి దారితీసింది. 2017 అందరూ షార్ట్ టర్మ్లో డబ్బులు వచ్చేస్తున్నాయి స్టాక్ మార్కెట్స్లో, నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో లక్షలు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో దిగారు. అంటే వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే మార్కెట్స్లో దే విల్ నెవర్ గో ఇన్ వన్ డైరెక్షన్, మాత్రమే పెరుగుతూనే ఉండవు,
తగ్గుతాయి కూడా అనేది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లందరికీ అర్థమైన పాఠం. కాబట్టి మార్కెట్స్ ఒడిదుడుకులను అర్థం చేసుకొని ఆ ఒడిదుడుకులను తట్టుకునే ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఇప్పుడు బిల్డ్ చేసుకుని పోతారు. అదర్వైజ్ మళ్ళీ మీరు బుల్ మార్కెట్లోనే ఎంటర్ కండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు మార్కెట్లోకి రావడం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏం లేదు, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం దిస్ ఈజ్ ది బెస్ట్ టైం టు బిల్డ్ పోర్ట్ఫోలియోస్ అండ్ గోల్డెన్ టైమ్స్ అని కూడా చెప్పుకోవాలి. ఇక ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, ప్రత్యేకించి పెద్ద కంపెనీల రిజల్ట్స్ అన్ని కూడా ఇప్పటిదాకా పాజిటివ్గా వచ్చాయి. సో ఎటువంటి ఎర్నింగ్ సీజన్ మీరు గమనిస్తున్నారు? సో ఇంతవరకు ఆల్మోస్ట్ డీసెంట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి టీసీఎస్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయడం, ఇన్ఫోసిస్ కూడా కొద్దిగా మంచి డీసెంట్ రిజల్ట్స్ ఇవ్వడము, అండ్ బోనస్ కూడా ప్రకటించింది. దాంతోపాటు హెచ్యుఎల్ కూడా నిన్న రిజల్ట్స్ బాగానే ఇచ్చిందండి. వాల్యూమ్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ 12% వాల్యూమ్ గ్రోత్ చూపించారండి హెచ్యుఎల్. వాళ్ళ కామెంటరీ కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడినా కూడా, నాట్ సబ్డ్యూడ్ కొద్దిగా ఏంటంటే సటిల్ గా కనబడుతుందండి. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ కి కామెంటరీ కూడా మేనేజ్మెంట్ కామెంటరీ కొద్దిగా సటిల్ గా కనబడింది. సో అదొకటి కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇంతవరకు వచ్చిన రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ డీసెంట్ స్టార్ట్ అయి కనబడుతుందండి. సో హెచ్యుఎల్ ఇన్ ఆల్మోస్ట్ 12% వాల్యూమ్ గ్రోత్, దట్ ఎస్పెషల్లీ రూరల్ సెక్టర్ నుంచి ఆల్మోస్ట్ 6.5 to 7% గ్రోత్ ఒకటి ఇండికేట్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. మన రూరల్ గ్రోత్ గురించి, రూరల్ ఎకానమీ గురించి పదే పదే మాట్లాడుకుంటూ ఉన్నాం. సో రూరల్ ఎక్స్పోజర్, రూరల్ ఎకానమీ ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ వైపు కూడా మనం ఎంఎన్ఎం ట్రాక్టర్స్ కానివ్వండి, ఎంఎన్ఎం కానివ్వండి బికాస్ ఆఫ్ ద ట్రాక్టర్ పోర్ట్ఫోలియో, హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ బికాస్ ఆఫ్ టూ వీలర్ సెగ్మెంట్స్, ఇవన్నీ మనం రికమెండ్ చేస్తూ వచ్చామండి. సో వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాలటిలిటీ విల్ ఇంక్రీజ్ ఇన్ నెక్స్ట్ 2 to 3 quarters అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిగా వాలటిలిటీ మనకి కనబడుతూనే ఉంది. మనం ఇంతకు ముందు కూడా చెప్పాము ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ కూడా, వాలటిలిటీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అని మనం ముందే చెప్పుకున్నాము. ఇట్ విల్ ఇంక్రీజ్ అండి బికాస్ ఆఫ్ బోత్ మ్యాక్రో, గ్లోబల్ అండ్ దేర్ ఆర్ సర్టన్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ గా కూడా ఇవన్నీ చూసుకున్నా కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైం మనకు ఈ వాల్యుయేషన్స్ అనేది రీచబుల్ గా వచ్చాయండి. మనకి ఇంతకుముందు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో వాల్యుయేషన్స్ ఒకవేళ మంచి స్టాక్స్ లో చూడాలనుకుంటే ఆల్మోస్ట్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది, అంత రిచ్ గా వాల్యుయేషన్స్ ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ ట్రేడింగ్ ఎట్ 9 to 10 PE మల్టిపుల్, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అండి. మనకి ఇప్పుడు ఎవరైనా వెల్త్ క్రియేషన్, డెఫినెట్ గా వెల్త్ క్రియేషన్ అంటే మాత్రం మీడియట్ స్మాల్ క్యాప్స్ లోనే జరుగుతుందండి. సో ఇఫ్ సంబడీ ఈస్ లుకింగ్ ఫర్ వాల్యూ క్రియేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హారైజన్ 3 to 4 years డౌన్ ద లైన్ ఉన్న వాళ్ళకి, ఐ థింక్ దిస్ ఇస్ అ మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. చాలా మంచి స్టాక్స్ చాలా వరకు కూడా మీడియం స్మాల్ క్యాప్స్ 9 to 10 multiples లో ట్రేడ్ అవుతున్నాయి, విచ్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఐ థింక్ యూ షుడ్ పిక్ దెమ్. కాకపోతే ఏంటంటే యూ షుడ్ బి రెడీ ఫర్ ద డౌన్ సైడ్ ఎస్ వెల్ బికాస్ అట్లీస్ట్ 10 to 20% డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలి, బికాస్ మార్కెట్స్ అనేది సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది, వోల్టైల్ గా ఉన్నాయి. సో ఆ రిస్క్ తీసుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు సమ్ గుడ్ స్టాక్స్. చాలా ఉన్నాయండి ఆటో స్పేస్ లో అయితే, యూ హ్యావ్ సమ్ యూనో 10 to 12 stocks ట్రేడింగ్ ఎట్ 9 to 10 multiples. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు, అసలు డెట్ బర్డెన్ తక్కువగా ఉన్న కంపెనీలు, వర్చువల్లీ డెట్ ఫ్రీ అయిన కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 12 to 14 multiples లో ట్రేడ్ అవుతున్నాయి. దేర్ ఆర్ 14 such companies ఇన్ వేరియస్ సెక్టర్స్. సో ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్ అండి. డెఫినెట్లీ మీకు, ఐ మీన్ ఇఫ్ యూ పిక్ దెమ్ ఎట్ రైట్ ప్రైసెస్, 2 to 3 price points లో డెఫినెట్ గా, డౌన్ సైడ్ కి రెడీగా ఉన్న వాళ్ళు, ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు మీడియం స్మాల్ క్యాప్స్. ఒకవేళ ఇప్పుడు ఇమీడియట్ గా పొజిషన్ తీసుకోకపోయినా కూడా మేబీ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఐ థింక్ యూ షుడ్ బి టేకింగ్ సమ్ యాక్షన్. ఒకవేళ లార్జ్ క్యాప్స్ లో ఉండాలనుకుంటే, ఎనీవేస్ మనకు పోర్ట్ఫోలియో రీబాలెన్స్ గురించి వసంత్ గారు చెప్పేశారు. సో ఒకవేళ లార్జ్ క్యాప్స్ లో ఉండాలనుకుంటే ఐ థింక్ ఎస్ఐపి మోడ్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ ఇన్ టు లార్జ్ క్యాప్స్. ట్రేడర్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? అంటే నిన్న చూస్తామండి మార్కెట్ లో బాగా సెల్లింగ్ అనేది, మరి ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ చూసాము. తర్వాత ఈవెన్ ఎఫ్ అండ్ స్పేస్ లో కూడా మెజారిటీ స్టాక్స్ లో షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి, మరోవైపు లాంగ్ అన్వైండింగ్ జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్ లో, మరి ముఖ్యంగా ఎఫ్ అండ్ స్పేస్ లో ఇంకా కొంత సెల్లింగ్ అనేది ప్రెషర్ ఉండొచ్చు. మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉన్నా కూడా నిఫ్టీ పరంగా పెద్దగా పడకపోయినా కూడా, ఈవెన్ నిన్న నిఫ్టీ కూడా కొంచెం బ్రేక్ డౌన్ వచ్చింది, అయితే ఈ బ్రేక్ డౌన్ అనేది ఈ రోజు కొనసాగుతుంది అనేది చూడాలి. బట్ ఏదైనా కూడా నిఫ్టీకి ఇప్పుడు ఇమీడియట్ డౌన్ ట్రెండ్ కానీ చూసుకుంటే 10,960 ఆ లెవెల్, 10,880 ఆ లెవెల్ సపోర్ట్ ఉంది. తర్వాత 10,942 అంటే నిన్న క్లోజింగ్ పైన 942-950 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఈ రోజు కన్సాలిడేషన్ లో అండ్ ఫ్లాట్ గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని స్టాక్స్ అంటే పెద్దగా స్టాక్స్ మనకి బయ్యింగ్ అయితే కనపడలేదు, మెజారిటీ స్టాక్స్ లో సెల్లింగ్ ఉంది. కాబట్టి చాలా వరకు లాంగ్ పొజిషన్స్ కన్నా సెల్లింగ్ పొజిషన్స్ ఇంటర్డే లో ప్రిఫర్ చేయమంటాను. అయితే బయ్యింగ్ మాత్రం కొంచెం ఇండిగో ఒకటి బై చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ ఒకసారి మనకి క్రాక్ కావడము లాస్ట్ ఫ్యూ డేస్ గా దీంట్లో కొంచెం షార్ట్స్ కూడా ఉన్నాయి, అయితే ఈ రోజు కవరింగ్ రావచ్చు. 1100 పైన ఉంటే బై చేసుకోమంటాను. 1092 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1126-1130 లెవెల్స్ ని కూడా ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఐటీ కంపెనీస్ లో ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బై అండ్ లార్జ్ మెజారిటీ ఐటీ స్టాక్స్ ఈ రోజు సెల్లింగ్ లో ఉంటాయి. కాబట్టి హైయర్ లెవెల్స్ లో ఐటీ కంపెనీస్ ని సెక్టర్ పరంగా సెల్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ ఐటీ ఇండెక్స్ ని కూడా ఈ లెవెల్లో సెల్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్ సెల్లింగ్ విషయానికి వస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఒకటి,
నేను కొంత షార్ట్స్ బిల్డ్ అయినాయి బట్ ఎక్కువ కరెక్ట్ కాలేదు. బట్ ఈ రోజు కొంచెం 260 లో బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హైయర్ లెవెల్స్ లో 265 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 258 అండ్ 257 దగ్గర క్లోజ్ పొజిషన్స్ క్లోజ్ చేసుకోమంటాను. ఆ లెవెల్స్ ఇంటర్డే లో టెస్ట్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం నేను వీక్ గా మనకి క్లోజింగ్ బేసిస్ లో 26,800 బిలో క్లోజ్ అయింది కాబట్టి 26,820 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దాన్ని కూడా సెల్ చేయమంటాను. బ్యాంకింగ్ లో ఎస్ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్ గా షార్ట్ కవరింగ్ వచ్చింది. ఈ రోజు కొంచెం ఎస్ బ్యాంక్ లో సెల్లింగ్ రావచ్చు. దాన్ని కూడా 380 క్లోజర్ గా పైన వచ్చినప్పుడు సెల్ చేసి 384 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 376 దాకా రావడానికి అవకాశం కనపడుతుంది. ఓకే, అలాగే టీసీఎన్ఎస్ ఈ ఐపీఓ ప్రారంభమవుతుంది. ఇది ఉమెన్స్ ఫ్యాషన్ బ్రాండ్ అంటే ఉమెన్స్ అపరల్ సంబంధించిన తయారు చేసే కంపెనీ. డబ్ల్యూ అరేలియా అలాగే విష్ఫుల్ ఇలాంటి అర్బన్ ఓరియంటెడ్ బ్రాండ్స్ ని తయారు చేసే బ్రాండ్స్ బ్రాండెడ్ అపరల్స్ తయారు చేసే కంపెనీ. కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. ఇమీడియట్ గెయిన్స్ కోసం అయితే ఎవరు ఇన్వెస్ట్ చేయదు బట్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి టీసీఎన్ఎస్ ఐపీఓకి లాంగ్ టర్మ్ వ్యూతో అప్లై చేయొచ్చు. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ రంగారావు ఘంటసాల నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే, అడగండి. శక్తి పంప్స్ ఆనందండి. శక్తి పంప్స్ లాస్ట్ బుక్ చేయాలి. ఇక్కడ ఏ ప్రైస్ లో కొన్నారండి? 600 రూపీస్. 600 మీరు చాలా హై ప్రైసింగ్ అండి. మనం ఆల్మోస్ట్ అది 490-450 లెవెల్స్ నుంచి మనం రికమెండ్ చేస్తూ వచ్చామండి. హై ప్రైస్ లో కొన్నారు. ఐ థింక్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. రిజల్ట్స్ ఏదైనా ఉన్నప్పుడు రిజల్ట్స్ చూసిన తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ అన్ యాక్షన్. ఎనీవేస్ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. రూరల్ సెక్టర్ కి ఎక్స్పోజర్ ఉంది. సోలార్ పంప్స్ లో కూడా వీళ్ళ ప్రజెన్స్ ఉంది. నా సజెషన్ అయితే సెప్టెంబర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఈ రిజల్ట్స్ ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా, ఎందుకంటే మాన్సూన్స్ కూడా బాగానే ఉన్నాయి, యూ షుడ్ వెయిట్ టిల్ సెప్టెంబర్ అనేది నా ఒపీనియన్. ఐ థింక్ యూ షుడ్ బి గెటింగ్ యువర్ ప్రైస్ అండి. నాట్ అ బిగ్ ఇష్యూ. విజయవాడ నుంచి విజయ సింహ లైన్ ఉన్నారు ఇప్పుడు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రిలయన్స్ క్యాపిటల్ నాకు 350 రూపీస్ దగ్గర ఒక 10,000 షేర్స్ ఉన్నాయి. ఇంకోటి ఫెడరల్ బ్యాంక్ ఒక 15,000 షేర్స్ వచ్చి 80 రూపీస్ దగ్గర ఉన్నాయి. ఈ రెండు కొంచెం చెప్తారా సార్? రిలయన్స్ క్యాపిటల్ అండ్ ఫెడరల్ బ్యాంక్. రిలయన్స్ క్యాపిటల్ అండ్ ఫెడరల్ బ్యాంక్. రిలయన్స్ క్యాపిటల్ లో మీరు చాలా హ్యూజ్ పొజిషన్ తీసుకున్నారండి. అది కూడా మనం చూసుకుంటే నిన్నటి రోజు 9% దాకా కరెక్ట్ అయిన స్టాక్ ఇది. ఇన్ని రోజులు మనకి 380 లెవెల్స్ ని హోల్డ్ చేసింది. నిన్న బ్రేక్ డౌన్ చూసాము కాబట్టి ఇది మరింత వీక్. ఈవెన్ 280 లెవెల్స్ కూడా రావచ్చండి. కాబట్టి మీ 370 లెవెల్స్ అనేది ఇప్పట్లో రాకపోవచ్చు. బెటర్ ఏంటంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకా దీనికి బుల్ మార్కెట్ ఒకటే దీనికి పరిష్కారం అండి. ఇప్పుడు మీ రేట్ రావాలంటే ఏదైనా కూడా షార్టర్ మాత్రం 320 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 289 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. షార్టర్ కోసం అయితే బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత ఫెడరల్ బ్యాంక్ గురించి అడిగారండి. ఫెడరల్ బ్యాంక్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇది ఈ రోజు రిజల్ట్ కూడా ఉన్నాయి నాకు తెలిసి కాబట్టి ఫెడరల్ బ్యాంక్ ని హోల్డ్ చేయండి. బట్ నిన్న కూడా ఇది చాలా వీక్ ఉంది. ఈ మధ్యకాలం క్లోజర్ గా 80 ఆ లెవెల్ ఆగింది బట్ అది కూడా బ్రేక్ అయింది కాబట్టి లాస్ట్ 2 quarters రిజల్ట్ వల్ల ఈ స్టాక్ బాగా పడింది. ఈసారి రిజల్ట్ బాగుంటే కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ లో మిడ్ క్యాప్ అంత బయింగ్ లేదు కాబట్టి బెటర్ అయితే ఇది కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఈ మధ్య డాక్టర్ల దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తున్నారట. రోజంతా అసహనంగా ఉంటుందండి, చిరాగ్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, భోజనం చేయబుద్ధి కావట్లేదు, నిద్ర అయితే అసలే పట్టడం లేదు, చాలా చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. ఏమిటి, ఏం చేయాలి, ఏంటని వాళ్ళు రకరకాల కారణాలు, సీజనల్ అయి ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఏం తింటున్నారు ఫుడ్ అని అడగటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్స్లో లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్, 3 నెలలు 6 నెలల కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అనమాట. వాళ్ళు ఇంకా ఈ 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, డబ్బులు రావట్లేదు ఏంటి. సో డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. సో డాక్టర్స్, మీరు ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వాళ్ళని, మీరు ఈ మధ్యకాలంలో ఏమైనా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారా అనే ప్రశ్న అడగండి. అప్పుడు యూ కెన్ ఈజీలీ డయాగ్నైజ్ దేర్ ప్రాబ్లమ్స్. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఇవాళ ఓపెనింగ్ కావచ్చు, ఇవాళ ట్రేడింగ్ మీద క్రూ ప్రైసెస్ పతనం ఎంత మేరకు ఉంటుంది అన్నది వాచ్ చేయడం ఆసక్తికరం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. అశోక్ హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి.
దాన్ని ఒక నాలుగు స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి మిదాని నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను సార్ 133 దగ్గర, అదొకటి. ప్లస్ అశోక్ లీలాండ్ కూడా 133 రూపీస్ దగ్గర తీసుకున్నాను. మిదాని ఒక 300 షేర్స్, అశోక్ లీలాండ్ ఒక 200 షేర్స్ తీసుకున్నాను. అదేవిధంగా యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి అది కూడా 175 దగ్గర తీసుకున్నాను సార్. సో ఇంకొకటి ఆకాష్ ఆఫ్టీ డ్రైవర్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ నాలుగిటి గురించి కొద్దిగా తెలియజేయండి సార్. అక్షది ఆకాష్ కాదు, ఆప్టిక్ ఫైబర్స్ కేఏ కాదు, ఏకేఎస్హెచ్ అన్నమాట. సో ఆల్రెడీ మూడు తీసుకున్నారు, మిధాని, అశోక్ లీలాండ్, ఎస్ మీది బానే ఉందండి స్టాక్ సెలెక్షన్. మిధాని బానే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో కూడా కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసిందంటే ఈ బ్యాంక్, దీని గురించి చెప్పుకోవచ్చండి మిధాని గురించి. పర్వాలేదండి, దేర్ ఇన్ టు అలాయ్స్ అండి, ఐరన్ అండ్ స్టీల్ అలాయ్స్, డెట్ ఫ్రీ నెంబర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఐ థింక్ ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లే అండి మిధాని అనేది. మీరు పర్వాలేదండి, మీరు మీరు కొన్న ప్రైస్ దగ్గర కొంచెం అటు ఇటు గా ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. అశోక్ లీలాండ్ స్లైట్ గా నెగిటివ్ గా ఉందండి, మీరు 130 లో కొన్నారు 125, ఎందుకంటే చిన్న న్యూస్ ఉందండి, హైరెట్ అనేది 25 టన్స్ ఏదైనా కెపాసిటీ ఉంటే ఈ కమర్షియల్ ట్రక్స్ లో 28 వరకు అలో చేసిందండి, డిమాండ్ కొద్దిగా తగ్గుతుంది అనే టైప్ లో ఎస్టిమేట్ చేశారండి. బట్ దెన్ ఐ థింక్ లాంగ్ టర్మ్ లో అయితే నాకైతే పాజిటివ్ గా కనబడుతుంది అశోక్ లీలాండ్, ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉందండి మీ సెలెక్షన్. సో మంచి మంచి డీసెంట్ ప్రాఫిట్స్ కూడా ఇచ్చిందండి అందరికి, డెట్ కూడా రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా గ్రోత్ పర్వాలేదండి, గ్రోత్ తో కంపెన్సేట్ చేస్తూ వస్తున్నారు, డివిడెండ్ కూడా ఇస్తూ వస్తున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ఇన్ ఆల్ ద త్రీ అండి, మిధాని, అశోక్ లీలాండ్ అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్. అక్ష ఫైబర్ చాలా చిన్న కంపెనీ అండి, 440 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది, బట్ ఏంటంటే 27 rupees లో ప్రైస్ కూడా ఉంటుంది. కొద్దిగా మీరు వాల్యుయేషన్ పరంగా చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు. కాకపోతే ఏంటంటే దీనికంటే సేమ్ సెగ్మెంట్ లో స్టెర్లైట్ టెక్నాలజీస్ ఐ థింక్ యూ షుడ్ ట్రై అండి, ప్రైస్ కూడా బాగా కరెక్ట్ అయింది, 280 లెవెల్స్ లో ఉంది. దే ఆర్ బోత్ ఇన్ ద సేమ్ ఐ మీన్ సేమ్ సెగ్మెంట్ లో ఉన్నారండి. ఐ థింక్ యూ షుడ్ ట్రై స్టెర్లైట్ టెక్నాలజీస్ దెన్ అక్ష ఫైబర్. తర్వాత కలర్ శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. మేము ఎన్బిసిసి 95 లో కొన్నాం, 1000 క్వాంటిటీ, 1 ఇయర్ వ్యూ ఉంది. హోల్డర్ లాస్ ఎన్బిసిసి మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఈ లెవెల్ లో మీరు లాస్ బుక్ చేయాల్సి అంటే ఒకసారి స్టాక్ మార్కెట్ లో ఏమవుతుంది ఇటువంటి సందర్భాలు ఉంటాయండి. ఈవెన్ మనకి 2008 లో కూడా చాలా స్టాక్స్ ఇట్లా ఈ విధంగా క్రాష్ అయినాయి. కాబట్టి మీరు బాగా వెయిట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే మంచి స్టాక్స్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. అయితే మీరు మంచి స్టాక్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ఒక 25-30% లాస్ లో ఉన్నారు, అయినా కూడా హోల్డ్ చేయండి. నిన్న కూడా 52 week లో ఉంది. అయితే ఓవరాల్ గా చూడాలంటే మాత్రం ఇది టెక్నికల్ గా చాలా వీక్ ఉంది, ఇంకా ఫర్దర్ కూడా వీక్ కావచ్చు. ఈవెన్ 50 levels కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఏంటంటే ఒక 2 ఏళ్ళు ఆగితే మీకు కొంచెం మళ్ళీ ప్రైస్ పరంగా కొంచెం పెరగవచ్చు, ప్లస్ మీకు రిటర్న్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి, ఇప్పుడే కాదు ఈ కరెక్షన్ మిడ్ క్యాప్ లో సెల్లింగ్ అయిపోయినాక అప్పుడు మీరు యావరేజ్ కూడా ప్రయత్నం చేయొచ్చు. హైదరాబాద్ నుంచి ముత్యం. హలో, హలో సార్. అడగండి ముత్యం. సార్ ఇది నేను ఆర్కమ్ ఉన్నానండి, ఆర్కమ్ ఉన్నాను, అది ఒక 2000 కొన్నాను. ఏ రేట్లో కొన్నారు? నేను 16.5 కొన్నాను సార్. 16 rupees లో కొన్నారు, ఇప్పుడు 12 rupees అయిపోయింది. ఇంకా కొనకండి, ఇప్పుడు ఉన్నవే ఎలా బయటపడాలనేది ఆలోచించుకోండి. సో వెయిట్ ఫర్ సమ్ ర్యాలీస్ టు హ్యాపెన్, అంత మించి ఇందులో మనం ఏమి పెద్దగా ఫండమెంటల్స్ కానీ ఇంకొకటి కానీ ప్లే చేసే అవకాశం లేదు. సో ఎప్పుడన్నా అదృష్టవశాత్తు మార్కెట్ పెరిగి ఇది కూడా పార్టిసిపేట్ చేసి ర్యాలీ వస్తే బయటపడే ప్రయత్నం చేయండి. తర్వాత సునీత మెయిల్ పంపించారు, కెనరా బ్యాంక్ కొనాలట 252 రూపాయలు, అలాగే అశోక్ లీలాండ్ 242 లో కొన్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. కెనరా బ్యాంక్ అశోక్ లీలాండ్ ఇప్పుడే చెప్పారు, అశోక్ లీలాండ్ అయితే ఇప్పుడే చెప్పామండి. కాకపోతే మీ ప్రైసింగ్ 242 అంటే మీరు ముందు ఎప్పుడో కొని ఉంటారండి. అశోక్ లీలాండ్ రాలేదు అసలు, అదే 240 అసలు ఇంతవరకు రాలేదు, 140 అయి ఉంటుందండి. కాకపోతే ప్రైసింగ్ హై కాబట్టి పర్వాలేదండి, మీరు లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చు, బాగా పాజిటివ్ గా కనబడుతుంది. కెనరా బ్యాంక్ విషయానికి వస్తే కొద్దిగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అయితే పాజిటివిటీ అయితే డెఫినెట్ గా లేదండి. సో ఐ థింక్ యూ షుడ్ వెయిట్, ఎగ్జిట్ అవ్వమని అయితే డెఫినెట్ గా చెప్పాను. వాల్యుయేషన్ పరంగా ఏంటంటే బుక్ వాల్యూ కంటే తక్కువ ట్రేడ్ అవుతుంది. సో ఇదేంటంటే ఏదైనా న్యూస్ బేస్డ్ గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫ్యూజ్ చేయడం కానివ్వండి, కన్సల్టేషన్ అయితే పిఎస్సీ సెక్టర్ లో అనుకుంటున్నారో, అలాంటప్పుడు మీకు ప్రైస్ డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుందండి. ఆ టైంలో మేబీ యూ షుడ్ ఎగ్జిట్. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఫండమెంటల్ గా నాట్ అ వెరీ గుడ్, ఏమంటారు, ఆప్టిమిస్టిక్ అయితే కనబడలేదు, పాజిటివ్ అయితే కనబడట్లేదు. మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండాలనుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఒకవేళ కొద్దిగా వాల్యూ కోసం చూస్తున్నారంటే ఈ మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, బంధన్ కూడా ఫర్ దట్ మ్యాటర్,
చాలా బాగా కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ దేర్. కాకపోతే ఏంటంటే ఇది లాస్ట్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. వెయిట్ ఫర్ సమ్ న్యూస్ అండ్ దెన్ ఎగ్జిట్. రఘువీర్ తర్వాత కాలర్. హలో అండి రఘువీర్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. విశాఖ ఇండస్ట్రీస్ తీసుకున్నానండి 750కి. రూపీస్కి ఒక 1000 షేర్స్. ఓకే. కానీ అది 500కి పడిపోయింది. అది మరి హోల్డ్ చేయమంటారా లేకపోతే? విశాఖ 700 కొంటే 500 అయిపోయింది. బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ అన్ని కూడా మనకి లాస్ట్ బుల్ మార్కెట్ లో బాగా పెరిగాయండి. అందులో భాగంగా విశాఖ ఇండస్ట్రీస్ కూడా 400 నుంచి బాగా పెరిగింది. దానికి ముందుగా చూసుకుంటే 220 ఉండేదండి. ఇది మల్టీబ్యాగర్ అయిన స్టాక్ లాస్ట్ 2 ఇయర్స్ లో. కాబట్టి ఆబ్వియస్ గా మనకి కరెక్షన్ అనేది చోటు చేసుకుంది. బట్ ఇది కొంచెం కొన్ని రోజులు కొనసాగొచ్చండి. మళ్ళీ పాత రేట్స్ 700 ఆ లెవెల్ రావడం అనేది ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా వీక్ ఉంది. బట్ ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఫర్దర్ గా యావరేజ్ అయితే చేయకండి. ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత రవికాంత్ మెయిల్ పంపించారు. రెయిన్ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, తిరుమలై కెమికల్స్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మంచి టైం అయినా మంచి కంపెనీస్, ఏమీ ఇబ్బంది లేని కంపెనీస్ కాకపోతే ప్రైస్ ఎప్రిసియేషన్, మీరు అనుకుంటున్న ప్రైస్ ఎప్రిసియేషన్ లాంగ్ టర్మ్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ అంటే 6 మంత్స్ కాదండి, అట్లీస్ట్ 2, 3, 5 ఇలా ఇయర్స్, నాట్ మంత్స్. సో అటువంటి ఉద్దేశం ఉంటే తప్పకుండా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ ఒకసారి ఇన్వెస్ట్ చేయదు, బల్క్గా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఒక క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి రమేష్. నమస్తే అండి. సార్ ఇందాక అరవింద్ గారు కొన్ని కంపెనీ పేర్లు చెప్పలేదండి, కొంచెం లిస్ట్ అయితే ఉంది అన్నారు. కొంచెం చెప్తే మా పోర్ట్ఫోలియో ఉంటే కొంచెం యాడ్ చేసుకుంటామండి. మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి, తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పారండి. ఓకే. సో ఏంటది అన్న, రహస్య జాబితానా లేకపోతే మన వ్యూయర్స్ తో షేర్ చేసుకునే ఉద్దేశం ఉందా? చెప్తామండి. కంటిన్యూస్ గా ఐ మీన్ వీక్లీ ఒక 1 or 2 times లో ఐ మీన్ కొద్దిగా ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉందండి. దాని వాటిపైన చేసేసి ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ షేప్ దెన్ ఐ విల్ రికమెండ్ ఆన్ ద టీవీ అండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. సో తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో వసుంధరా. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీకు మీ టీం మొత్తానికి నిజంగా చెప్తున్నాను కదా, చాలా నేను రుణపడి ఉన్నానండి. 7-8 సంవత్సరాల నుంచి మీ ప్రోగ్రామ్ ప్రతి రోజు అందరు చెప్పినట్టు నేను చెప్తాను. నేను ఫోన్ చేయడానికి ఏంటంటే ఈ టైంలో కేవలం గొప్ప గురించి కాదు, మీరు చెప్పినట్టు వింటే నేను నష్టపోలేదు అని నిదర్శనం అని చెప్తున్నాను. అంత బాగుంది నా పోర్ట్ఫోలియో. కేవలం మీ మొత్తం టీం మొత్తం కేవలం ఇప్పుడు ఫోన్ చేయడానికి. ఓకే, ఫోన్ చేస్తారు తీరిపోయిందంటారా? అంటే అట్లానే కాదు, పంచుకోవడానికి ముందరా, అందరికి అవకాశం ముందరా తప్పకుండా. అట్లీస్ట్ ఈ మార్కెట్స్ లో కూడా మీరు చీర్ఫుల్ గా ఉన్నారంటే దట్ షోస్ దట్ యు హావ్ రియల్లీ బిల్ట్ ఏ సాలిడ్ పోర్ట్ఫోలియో. ఏంటి, ఏమి షేర్లు కొన్నారు, ఎలా వచ్చాయి లాభాలు చెప్పండి, మన వాళ్ళు కూడా షేర్ చేసుకోండి. స్టాక్స్ అంతకు మించి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాలెడ్జ్ లేదు, కేవలం మీరు చెప్పింది విన్నారంటే అదే లాంగ్ టర్మ్. ఇప్పుడు నా ప్రాణం పోయిన వరకు అలాగే ఉంటా మీరు చెప్పినట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మనం చెప్పడం ఒక ఎత్తు అండి, ఎక్స్పర్ట్స్ చెప్పడం ఒక ఎత్తు, మనం దాన్ని పాటించడం మరొక ఎత్తు. సో చాలా మంది ఏం చేస్తారంటే అన్ని వింటారు, వాళ్ళకి అందులో నుంచి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి రెండు ముక్కలు తీసుకుంటారు. సపోజ్ 100 రూపాయలు షేరు లేకపోతే 500 రూపాయలు షేరు, 40 రూపాయలు షేర్ రికమెండ్ చేస్తాం అనుకోండి, వెంటనే 40 రూపాయలు కొనేస్తారు. అసలు ఏమాత్రం ఆలోచించరు, 500 రూపాయలది మాత్రం పడేస్తారు. అలా కాకుండా రెండు కొన్న వాళ్లే నిజంగా డబ్బులు చేసుకోగలుగుతారు మార్కెట్స్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అండ్ రెండు ఇన్స్పిరేషనల్ వర్డ్స్ మన వ్యూవర్స్ చెప్పినందుకు. తర్వాత సత్యనారాయణ విజయవాడ నుంచి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. జేబీ కెమికల్స్ వినిపిస్తుంది మీకు? వినపట్లేదా? ఓకే అండి. సో మీ టెలిఫోన్ లైన్ లేదో ఇబ్బంది ఉన్నట్లుంది, మళ్ళీ ఒకసారి లైన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేయండి. సో ఆయన అడిగిన దాని ప్రకారం జేబీ కెమికల్స్ అనేది స్టాక్ పేరు.
చెప్పండి, జేబీ కెమికల్స్ ఫార్మా స్టాక్స్ లో మంచి కంపెనీ అండి, వీళ్ళు మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది మీరు చూసుకుంటే ఏంటంటే ఒక టైట్ రేంజ్ లో ఉంది, పెద్దగా మేజర్ కరెక్షన్ కూడా లేదండి. ఇంతకుముందు 300 రేంజ్ లో ఉండేది, ఇప్పుడు 250 వచ్చింది. ఇప్పుడున్న మార్కెట్ లో ఇంత తక్కువ పడడం అనేది మనం అంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా కొన్నాం అనేది వద్దండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు డివిడెండ్ కూడా ఇస్తుంటారండి, కంపెనీ మంచి కంపెనీ అని. కాకపోతే ఏంటంటే బాగా టైం అనేది మీకు ఎక్కువ ఉండాలి, అంటే అట్లీస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ ఉంటే మళ్ళీ ఇది ట్రెండ్ రావచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి అనిల్. హలో సార్, విఎస్టీ టిల్లర్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ ఎట్లుంటుంది సార్? విఎస్టీ టిల్లర్స్ ఎందుకు ఐడెంటిఫై చేశారు ఈ కంపెనీని? మంచిగా ఉంటుంది అండి సార్. మంచిగా ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? ఎంత ఎంత మొత్తం? 50 లాక్స్. 50 లాక్స్ సార్? అంటే 50,000 సార్. 50,000 ఒకసారి గుండె గుబేల్ మంది. 50 లక్షలు చేయబోతున్నారా ఏంటి ఇంత స్ట్రాంగ్ గా బులిష్ గా ఉన్నారని. సో ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం ఒక 22-23 షేర్స్ వస్తాయి. విఎస్టీ టిల్లర్స్ కంటే కూడా ఎంఎన్ఎం ట్రై చేయమని చెప్తానండి. విఎస్టీ టిల్లర్స్ ఏంటంటే కొద్దిగా కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ఇలా తగ్గుతూ వచ్చిందండి. లాస్ట్ 1-1.5 ఇయర్ చూసుకుంటే మనకి లాస్ట్ మంత్ నెంబర్ సీఎం నెంబర్ చూసినా కూడా వాళ్ళకి తగ్గుతూ వచ్చింది. నెంబర్స్ బాగానే ఉంటాయండి, కాకపోతే ఏంటంటే గ్రోత్ చూపించలేకపోయారు. మీరు లాస్ట్ క్వార్టర్ 1-2-3 quarters రిజల్ట్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. పెద్దగా టాప్ లైన్ బాటం లైన్ గ్రోత్ ఏం కనబడదు మనకి. ఇది ఒక ఎండ్ అయితే, ఇంకొక అదర్ ఎండ్ లో ఎంఎన్ఎం హెస్ బీన్ స్ట్రాంగ్ అండి. చాలా స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తూ వచ్చారు, ట్రాక్టర్ సేల్స్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయండి. సో నా సజెషన్ ఏంటంటే గో విత్ ఎంఎన్ఎం అండి దాన్ విఎస్టీ టిల్లర్స్. చాలా తక్కువ వాల్యూమ్ కూడా బాగా తక్కువ జరుగుతూ ఉంటుందండి, మంచి కంపెనీ. కాకపోతే ఇప్పుడు అరవింద్ గారు చెప్పినట్లుగా అటు లిక్విడిటీ ఇటు గ్రోత్ పొటెన్షియల్ పుష్కలంగా ఉన్న కంపెనీల్లో ఎంఎన్ఎం అగ్రశ్రేణిలో ఉంది. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి విజయ్. హలో విజయ్. హలో అరే విజయ్. సార్, ఎస్ బ్యాంక్ 1000 షేర్స్ 328 లో తీసుకున్నాను సార, దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చా? ఏ షేర్ అండి? ఎస్ బ్యాంక్. ఓకే. లాస్ట్ ఫ్యూ మనకి ఒక 1.5 మంత్ లోనే స్టాక్ మీ లెవెల్స్ నుంచి అంటే 320 లెవెల్స్ నుంచి ఇప్పుడు 380 దాకా వచ్చిందని కొంచెం మీ లెవెల్ ఆగొచ్చు. బట్ ఓవరాల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంచెం అవుట్ పర్ఫామ్, అటు హెచ్డిఎఫ్సి అటు ఎస్ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ వీక్ ఉన్నాయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ ర్యాలీలో అంటే ఇప్పుడు ఈ పెరుగుతున్నప్పుడే మీరు అమ్మేసుకొని అంటే షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి కరెక్షన్ కూడా రావచ్చండి, ఎందుకంటే మార్కెట్స్ బాగాలేవు కాబట్టి. దాని దృష్టిలో పెట్టుకోండి. షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మాత్రం ఈ ర్యాలీలో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకునే తర్వాత ఒక వారం తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో అడండి ప్రసాద్. హలో అడండి ప్రసాద్, వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నాకు యాక్చువల్ గా ఒక 3 షేర్స్ ఉన్నాయి అండి పోర్ట్ఫోలియో, 2000 ఈచ్. ఒక ఎస్ఎంఎస్ ఒకటి ఉందండి. ఎస్ఎంఎస్? ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ ఫార్మా. ఓకే. ఎస్ఎంఎస్ ఫార్మా. బీబీఎస్ ఒకటి ఉన్నాయి సార్. ఇంకోటి వచ్చి లేదు, మర్చిపోయారు. ఎస్ఎంఎస్ ఫార్మా. రెండు ప్రాఫిట్స్ లో ఉన్నారా, దివీస్ ల్యాబ్స్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా? నాట్ బయో. ఏమండి? నాట్ బయో. ఎన్ఏటిహెచ్ బయో. నాట్ బయో జీన్స్. నాట్ బయో జీన్స్. నాట్ బయో జీన్స్. ఓకే. చాలా ఆడ్ స్టాక్. ఇట్ ఈస్ ఇంటూ అగ్రి ప్రొడక్షన్, అగ్రి రిలేటెడ్ సీడ్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. సో మూడు కూడా ప్రాఫిట్స్ లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా? మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు అటు ఫార్మా స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి కొంచెం నెక్స్ట్ 1-1.5 ఇయర్ మిగతా మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డివి ల్యాబ్స్ కూడా మనం చూసుకుంటే ఫార్మా స్టాక్స్ లో ఒక బ్యాలెన్స్డ్ 600 వచ్చి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా మళ్ళీ 1000 పైకి వచ్చేసిందండి. ఇది ఈ లెవెల్ లోనే కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కొన్ని రోజుల వరకు కనపడుతుంది. ఆ తర్వాత నాట్ బయోజీన్ గురించి అడిగారు, కొంచెం డైవర్సిఫైడ్ కంపెనీ అండి. ఇది కూడా పర్లేదు. ఇది కాకపోతే ఏంటంటే ఇటువంటి స్టాక్స్ ఇప్పుడున్న మార్కెట్ కి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇది బాగా పెరిగిందండి మధ్య కాలంలో, ఇది బాగా పెరిగిన స్టాక్ కాబట్టి దీంట్లో ఒకసారి మీరు ర్యాలీస్ లో ప్రాఫిట్స్ ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది కూడా దీంట్లో కూడా ప్రాఫిట్ ఉన్నట్టు నేను అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి ర్యాలీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి నారాయణ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, నిఫ్టీ పొజిషన్ పుట్ తీసుకోవచ్చా అండి? నిఫ్టీ పుట్ తీసుకుంటారు. ఏ పుట్ తీసుకుంటారు?
తీసుకోవచ్చు సార్. 10,900 మీద బెట్ చేయొచ్చు. అంటే ప్రస్తుతం కొంచెం నిఫ్టీ నిన్న కొంచెం వీక్ జోన్ కి వచ్చిందండి. కాకపోతే అంటే ఇండెక్స్ లో మళ్ళీ ఐటీ కంపెనీస్ కొంచెం వీక్ ఉండే, కాబట్టి ఈ రోజు హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా మీరు ప్రయత్నం చేయండి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు 1 or 2 days లో మీరు మార్కెట్ గా 10,900 బ్రేక్ కాకపోతే మీరు క్లోజ్ చేసేసేయండి, ఎందుకంటే మళ్ళీ ప్రీమియం కరిగిపోతుంది. ఓవరాల్ గా ఈ మంత్ మార్కెట్ చాలా స్ట్రాంగ్, అంటే నిఫ్టీ పరంగా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే నిన్న వచ్చిన డౌన్ ట్రెండ్ 1-2 రోజుల్లో ఇంకా డౌన్ ట్రెండ్ ఉంటుందా అప్రెండ్ ఉంటుందా మనం చెప్పలేము, కాబట్టి 1 or 2 days కి అయితే తీసుకోవచ్చు అండి. తర్వాత నెల్లూరు నుంచి రామ్ మనోహర్ లైన్ ఉన్నారు. హలో హలో అడండి రామ్ మనోహర్. గుడ్ మార్నింగ్ అండి. టాటా మోటార్స్ 298 లో కొన్నానండి. ఓకే. తర్వాత ఐడియా 62 రూపీస్ లో కొన్నాను. వేదాంత 225 లో కొన్నాను. ఓకే. కెనరా బ్యాంక్ 260 లో కొన్నాను. టాటా మోటార్స్, ఐడియా, వేదాంత. టాటా మోటార్స్ ఓకే అండి, మీరు 290 లో ఉన్నా అన్నారు, 250 లో ఉంది. కొద్దిగా ఏంటంటే మనకి ట్రేడ్ వార్స్, ఎందుకంటే వీళ్ళకి జేఎల్ఆర్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పోజర్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయండి యూఎస్ కి మనకి యూరోప్ నుంచి. సో అక్కడ ట్రేడ్ వార్స్ కొద్దిగా నెట్టిగా ప్లే చేసింది. బట్ మీరు కొన్న ప్రైస్ మంచిదే అండి, 290 అంటున్నారు, 250 లో ఉంది. మీరు కొన్న ప్రైస్ అయితే బాగానే ఉందండి. మీరేంటంటే 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఐడియా సెల్యులర్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. ఐ థింక్ యూ షుడ్ హావ్ గాన్ ఫర్ మేబీ యూనో కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉండాలనుకుంటే, ఎందుకంటే చాలా వీక్ గా కనబడుతుంది. మేబీ వోడాఫోన్ తో మెర్జర్ అడౌంట్, ఇంకా రెగ్యులేటర్ నాడైతే రాలేదండి వాళ్ళకి. సో ఆ న్యూస్ బేస్ లో ఏదైనా ర్యాలీస్ వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. టెలికామ్ సెక్టర్ ఐ థింక్ యాజ్ ఎ స్పేస్ యూ షుడ్ అవాయిడ్ ఫర్ నౌ, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 quarter వరకు అయితే అవాయిడ్ చేయాలండి. వేదాంత అగైన్ ఇస్ అ గుడ్ స్టాక్ అండి. మీరు ఒకవేళ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ మీకు టైం హారైజన్ ఉంటే యూ కెన్ హోల్డ్ అండి. మనకి తూతు కూడా ఇన్సిడెంట్ అయినందుకు కొద్దిగా నెగిటివ్ గా ఉండిందండి, బట్ దెన్ వాళ్ళు రీస్టార్ట్ చేస్తారండి. వాళ్ళ ఐ మీన్ దే ఆర్ ఇన్ ప్లాన్స్ టు రీస్టార్ట్ ద ఆపరేషన్స్ ఇన్ తూతుకుడి. అండ్ కెనరా బ్యాంక్ ఒకటి అడిగారు, నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ ఇన్ పిఎస్యూ స్పేస్ బికాస్, ఎందుకంటే కొద్దిగా పిఎస్యూ స్పేస్ లో న్యూస్ బేస్డ్ తప్ప అదర్వైజ్ బిజినెస్ రిలేటెడ్ అయితే నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండి. సో న్యూస్ బేస్డ్ ఏదైనా ర్యాలీ వస్తే యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ తీసుకుని ముందు కాసేపు ప్రకటన. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇలా మరొక కాలర్ ఉన్నారు, కుమార్ కొత్తగూడెం నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి కుమార్. సార్ నేను టాటా మోటార్స్ 270 కొన్నాను సార్. 200 షేర్స్ కొన్నాను సార్. 200 షేర్స్ ఓకే. ఇంకా అది హోల్డ్ చేయాలా బయట సెల్ చేయాలా అర్థం కావట్లేదు సార్. హోల్డ్ చేయండి, కొంచెం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ అంతగా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు, కొద్దిగా టైం పడుతుంది. స్టెర్లైట్ టెక్నాలజీస్ కొనొచ్చు. సో ఓకే, సేమ్ అండి, టాటా మోటార్స్ ఇంతకుముందే చెప్పాము హోల్డ్ చేయొచ్చు. స్టెర్లైట్ టెక్నాలజీస్ అయితే ఐ థింక్ యూ కెన్ ట్రై అండి. కొద్దిగా 290 లెవెల్స్ లో ఉందండి ఇప్పుడు, అది మనకి ఆల్మోస్ట్ 400 లెవెల్స్ వరకు వెళ్ళి కొద్దిగా కరెక్ట్ అయింది. రీసెంట్ గా న్యూస్ బేస్డ్ ర్యాలీ కూడా వచ్చిందండి 320 వరకు, మళ్ళీ అగైన్ 290 వరకు కరెక్ట్ అయింది. డెట్ ఫ్రీ కంపెనీ అండి, డిమాండ్ చేశారు స్టెర్లైట్ ఇండస్ట్రీస్ నుంచి. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది వాల్యుయేషన్స్ లో. మీరు ఈ ఆప్టికల్ ఫైబర్ బిజినెస్ కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుంది, వీళ్ళు రిజల్ట్స్ కూడా బాగానే పోస్ట్ చేస్తూ వస్తున్నారు. నా సజెషన్ వచ్చేసి 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్ అండి. కాకపోతే ఏంటంటే టైం హారిజన్ 2-3 ఇయర్స్ ఉండాలండి, దెన్ యుల్ గెట్ డీసెంట్ ప్రాఫిట్స్. ఓకే, ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి మార్కెట్స్, స్లైట్లీ నిఫ్టీలో 5-10 పాయింట్ల లాభం కనిపిస్తుంది. క్రూడ్ ప్రైసెస్ 3 మంత్స్ లోకి వచ్చేసరికి ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ 3 స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యి 2-3% గెయిన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇవాళ ఎర్నింగ్స్ ప్రకటించబోతున్న అశోక్ లేలాండ్, జీ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి స్టాక్స్ లో బయింగ్ కనిపిస్తుంది. యూపీఎల్ పాజిటివ్ ఓపెన్ అయింది వరుస నష్టాల తర్వాత, అదానీ పోర్ట్స్ పాజిటివ్ ఓపెన్ అయింది, డాక్టర్ రెడ్డి స్లాబ్స్ 0.5% నష్టపోయింది, హెచ్ఈఎల్ రిజల్ట్స్ రియాక్షన్ ఈజ్ స్లైట్లీ నెగిటివ్ 0.72%, మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ లో వీక్నెస్ కనిపిస్తోంది, లాస్ట్ నైట్ ఏడిఆర్ కూడా వీక్ గా క్లోజ్ అయింది, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీక్ గా ఓపెన్ అయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 0.1%. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు, ఆర్
పెద్ద ఎక్సైట్మెంట్ ఏమీ కనపట్లేదు, ఎటు డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ కూడా ఏమీ పెద్ద మూవ్స్ ఏం కనపట్లేదు, మేజర్ మూవ్స్. అదర్వైజ్ నిఫ్టీ బ్యాంక్ స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయింది, అదొక అంశం గమనించాలి. ఫెడరల్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, అశోక్ లేలాండ్ ఇలాంటి ఎర్నింగ్స్ ఇవాళ ప్రకటించాల్సిన కంపెనీస్ అనేవి కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. సో క్రూడ్ ఇంపాక్ట్ ఈజ్ పాజిటివ్ అంది. ఎయిర్లైన్ స్టాక్స్ స్పైస్ జెట్, ఇంటర్గ్లోబ్, జెట్ ఎయిర్వేస్ ఇలాంటివన్నీ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. అలాగే ఐటీ స్టాక్స్లో కొంత మనకు సెల్లింగ్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ ఇన్ఫోసిస్ అండ్ అదర్ ఐటీ ప్యాక్. తర్వాత మెయిల్ చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. కరణం రాజేంద్రన్ ఎస్ఐపి చేస్తున్నారు 2 ఇయర్స్గా, బిర్లా సన్లైఫ్, ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్, హెచ్డిఎఫ్సి టాప్ 200, అలాగే ఐసిఐసి ఫోకస్ బ్లూ చిప్, యూటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఇలాంటి వాటిలో. సో కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్లో ఉన్నారండి మీరు, ఎస్పెషల్లీ ఐసిఐసిఐ ఫోకస్ బ్లూ చిప్ కావచ్చు, ఇతర స్కీమ్స్ ఈవెన్ కేటగిరీతో కంపేర్ చేస్తే కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి, లైక్ యూటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఇటువంటివి. సో ప్రైమా ఫండ్ అండ్ మీరు రాస్తున్నట్లు ప్రైమా ఫండ్ అండ్ బిర్లా సన్లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఈ రెండు కూడా బెటర్ స్కీమ్స్, బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్. టాప్ 200, ఫోకస్ బ్లూ చిప్ అండ్ యూటీ ఆపర్చునిటీస్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. కొద్దిగా పేషెన్స్ కావాలి. ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్, మేబీ ఫోకస్ బ్లూ చిప్ నుంచి యు షిఫ్ట్ టు సమ్ అదర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. తర్వాత మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడుగుతున్నారు గౌతమి వైజాగ్ నుంచి. మేఘమణి ఆర్గానిక్స్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? బాగా ఒకప్పుడు అటు స్పెక్యులేషన్ అండ్ గ్రోత్ కనపరిచిన కంపెనీ ఇది. మేఘమణి ఆర్గానిక్స్ మీరు అంటే ఓవరాల్ గా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు అంటే కొంచెం ఆగమని చెప్తానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 82 ఈ లెవెల్ గానీ బ్రేక్ అయిందంటే కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు. దీనితో మనం చెప్తున్నాం సెంటిమెంట్ అనేది కొంచెం అంత బాగాలేదు కాబట్టి ఇటువంటి స్టాక్స్ కి ప్రస్తుతానికి అయితే మీరు కొనుక్కోండి, కానీ ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. లేదా మీరు కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అంటే మంత్లీ బేసిస్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. జీవన్ కుమార్ అడుగుతున్నారు పిటిఎల్ అండ్ ఎంఆర్పిఎల్ వీటి గురించి కావాలట. MRPL, of course, is a petrochemicals తయారీ కంపెనీ. వాట్ అబౌట్ పిటిఎల్? పిటిఎల్ ఎంటర్ప్రైజెస్, పిటిఎల్ ఎంటర్ప్రైజెస్ కమోడిటీస్ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఉంది ఇక్కడ. టైర్ కంపెనీ అండి. ఇది అంత గొప్ప స్టాక్ అయితే కాదండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అంత గొప్ప స్టాక్ కాదు. మీరు ఆల్రెడీ మీరు కొని ఉంటే మాత్రం బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రస్తుతానికి ఇది అసలు మామూలుగా ఇప్పుడున్న మార్కెట్ లో పెద్దగా చిన్న చిన్న కంపెనీస్ లో వాల్యూమ్ జరగడం లేదు, దీంట్లో అసలు జరగడం లేదండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేస్తుంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సంథింగ్ ఈజ్ ఐదర్ టూ గుడ్ ఆర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ. ఎందుకంటే 15 crores టర్న్ ఓవర్ మీద 14 crores ప్రాఫిట్ చూపిస్తున్నారు, అలాగే అంత ముందు క్వార్టర్ అదే పరిస్థితి. సో ఏంటో ఈ ట్రేడింగ్ కంపెనీ, సో సంథింగ్ ఈజ్ ఫిషీ. కొద్దిగా మీరు చెక్ చేయండి, గో డీపర్ ఇన్ టు ది బ్యాలెన్స్ షీట్స్, దెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ పిటిఎల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత లక్ష్మీనారాయణ అడుగుతున్నారు కర్నూలు నుంచి, హెచ్యుఎల్ ఈ రోజు తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం, హిందుస్థాన్ యూనిలివర్ ట్రేడింగ్ కోసం కొనొచ్చా? వద్దండి, నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసింది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం మామూలుగా ఆబ్వియస్ గా రిజల్ట్ అంటే నార్మల్ గా వచ్చాయండి. దానికి ముందు ఈ స్టాక్ గాని చూసుకుంటే కంటిన్యూగా పెరిగిందండి, వన్ సైడెడ్ గా మనకి స్టాక్ లో అప్ టెన్ చూసాం కాబట్టి ఈ లెవెల్ లో కొంచెం క్లోజర్ గా 1800 ఆ లెవెల్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూ అయితే వద్దని చెప్తాను. గోవా కార్బన్ కొనారట సులోచన, అలాగే డెల్టా కార్బ్ ఈ రెండు లో ప్రైసెస్ లో కొనున్నారు, ప్రైస్ సీక్రెట్ గా పెట్టారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ లేదా కంటిన్యూ చేయొచ్చు? డెల్టా కార్బ్ అయితే కంటిన్యూ చేయమని చెప్తానండి, ఉన్న పొజిషన్. ఐ మీన్ దే ఆర్ ఇన్ టూ గ్యాంబ్లింగ్ అండి, మరి గోవాలో కెసినోస్ ఇవన్నీ వీళ్ళకి ఆల్మోస్ట్ బోత్ ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ రెండు ఉన్నాయి. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి డెల్టా కార్బ్. మీరు ఒక 2 to 3 ఇయర్స్ కాకపోతే ఏంటంటే కొద్దిగా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండాలండి. మనకి వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా చీప్ గానే కనబడుతుంది ఇప్పటికి కూడా ఈ ప్రైస్ లో కూడా. సో ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ఇన్ డెల్టా కార్బ్ అండి. కాకపోతే గోవా కార్బన్ వచ్చేసరికి ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ లో ఉన్నా అన్నారు, మేబీ మీరు ప్రాఫిట్స్ లో ఐ మీన్ ఐ డోంట్ నో ద క్వాంటమ్ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్, కాకపోతే ఏంటంటే కొద్దిగా నెగిటివ్ ఉంది సెంటిమెంట్ కాబట్టి మేబీ ఒక 20 to 30% బుక్ చేయండి. బట్ అదర్వైజ్ ఎ గుడ్ కంపెనీ అండి, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది అండ్ గ్రోత్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది కాబట్టి మేబీ కొద్దిగా 20 to 30% ప్రాఫిట్ బుక్ చేయమని నేను చెప్తానండి, సో దట్ మీకు కొద్దిగా మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది.
పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఐటీడీ సిమెంటేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, ఫినలక్స్ ఇండస్ట్రీస్, కేఐఓసీఎల్, జెట్ ఎయిర్వేస్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇలాంటివన్నీ కూడా వాటి ట్రేడింగ్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎంఎల్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, టైమ్ టెక్నోప్లాస్ట్, గేట్వే డిస్ట్రీ పార్క్స్, అలాగే ఏవియేషన్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. యాజ్ యూజువల్ వక్రాంగి, పీసీ జ్యువెలర్స్, ఫ్యూచర్ కన్జ్యూమర్ 4% నష్టపోయింది, డెన్ నెట్వర్క్స్, రిలయన్స్ డిఫెన్స్, హ్యాత్వే కేబుల్స్, ఆర్సీఎఫ్, అజంతా ఫార్మా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, జాన్సన్ కంట్రోల్స్, హెచ్డిఐఎల్, బాంబే డైయింగ్, హిందుస్థాన్ జింక్, ఐటీఐ, గుజరాత్ మినరల్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, కేఆర్బిఎల్, దివి స్లాబ్స్, టేక్ సొల్యూషన్స్ ఇలాంటి షేర్లన్నీ కూడా ఓవర్ 2% లాసెస్తో ట్రేడ్ అవుతున్నాయి. సమన్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ విఎస్టీ టిల్లర్స్, పాజిటివ్గా ఓపెన్ అయింది బట్ వెరీ థిన్లీ ట్రేడెడ్ షేర్ ఇది. తర్వాత రామకృష్ణ అడుగుతున్నారు, సాంగీ ఇండస్ట్రీస్ కొన్నారు 120 రూపాయల్లో, అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 280లో, హుడ్కో 70 రూపీస్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హుడ్కో తర్వాత సాంఘీ ఇండస్ట్రీస్ యావరేజ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. సాంఘీ ఇండస్ట్రీస్ కూడా మనకి బిల్డింగ్ మెటీరియల్ దాంట్లో చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. అయితే రీసెంట్ కరెక్షన్ లో ఇది కూడా 120 నుంచి 80 వచ్చింది. అయితే మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే అంత పెద్దగా పర్లేదు, కాబట్టి వన్స్ 80 ఆ లెవెల్ బ్రేక్ అయితే కొంచెం కరెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి మీరు కొనాలనుకుంటే మాత్రం కొనుక్కోండి, ఇప్పుడే కాదు కొంచెం వెయిట్ చేయమని చెప్తారు. తర్వాత నరసింహారావు అడుగుతున్నారు, లూపిన్ ఉన్నాయట 984, యూపీఎల్ 687, కేఎన్ఆర్ 285, రాణే బ్రేక్స్ 1076, ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీది బానే ఉందండి లిస్ట్, యావరేజ్ చేసుకోవచ్చు అని అంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వద్దని చెప్తానండి. ఐ థింక్ యూ హావ్ ప్రెటీ గుడ్ లైక్ లూపిన్, రాణే హోల్డింగ్స్ అండ్ యూపీఎల్ బానే ఉందండి పోర్ట్ఫోలియో. యూ షుడ్ రన్ ద పొజిషన్ ఒకసారి, మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఒకసారి యాజ్ ఎ హోల్ ఒకసారి చూసుకున్న తర్వాత మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. సమన్ ఇండియా ఇస్ గ్రేట్ ఇలాంటి పేర్లతో పంపిస్తానండి, ఇలాంటి మెయిల్స్ పంపదండి, మీ పేరు ఉండాలి మెయిల్ లో, లేకపోతే చదవం. తర్వాత దిలీప్ 4 గంటి అడుగుతున్నారు, లూపిన్ ఆగస్ట్ ఫీచర్స్ ఉన్నాయి 916లో, ఏమైనా ఆ రేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంత్. ఓకే, మీరు యాక్చువల్ గా ఫ్యూచర్ లో మీరు అంటే చాలా హైలో తీసుకున్నారండి స్టాక్, అంటే బాగా పెరిగినప్పుడు మీరు తీసుకున్నట్టున్నారు, అక్కడ నుంచి పడిందండి. అయితే ఇక్కడ ఈ లెవెల్లో మీకు ఆగడానికి అవకాశం ఉందండి, క్లోజర్ గా 800 ఆ లెవెల్ ఆగడానికి అవకాశం ఉంది, కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే, పిఎన్బి 2% పెరిగింది, సమ్ ఫోర్కాస్ట్ మేనేజ్మెంట్ ఫోర్కాస్ట్ ఏదో ఇస్తున్నారు, Q2లో ఇంత ప్రాఫిట్ చేస్తాం అంత ప్రాఫిట్ చేస్తాం, ఈ నేపథ్యంలో కొంత గ్రాస్ ఎన్పిఎస్ తగ్గించుకుంటాం ఇలాంటి టార్గెట్స్ ఏవో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత పిఎన్బిలో ట్రేడింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అదర్వైజ్ నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, మిగతా ఇండస్ట్రీస్లో అంత యాక్టివిటీ లేకపోయినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా ఉంది. అలాగే ఐటీలో కూడా కొద్దిగా మళ్ళీ బయింగ్ అనేది కనిపిస్తుంది. సో అదర్వైజ్ ఇట్స్ ఎ ల్యాక్ క్లస్టర్ మార్కెట్, ఇంతగా ఎక్సైట్మెంట్ ఏది కనపడని మా ఓపెనింగ్ మనం చూస్తున్నాం. సో మధ్యాహ్నానికి ఏదైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందనేది వేచి చూడాలి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.